ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నేపాల్ బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి నేపాల్ రాజధాని కాఠ్మండూలో సార్క్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనున్న ప్రధాని ప్రాంతీయ సహకారంపై సదస్సులో ప్రసంగించనున్నారు. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ అడ్వైజరీ కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఇండియా 2014 సదస్సు బుధవారం హైదరాబాద్లోని హైటెక్లో ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో నేటి నుంచి క్యాష్లెస్ ట్రాఫిక్ చలానాలను పోలీసులు ప్రారంభించనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులు ఇకపై చలానాలను బ్యాంకు, వీసేవ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చని పోలీసులు తెలిపారు. పటాన్చెరు మండలం ఇంద్రసే పరిసరాల్లో విజిలెన్స్ అధికారులు దాడి చేపట్టారు. అనుమతి లేకుండా తరలిస్తున్న 19 ఇసుక, 2 ధాన్యం లారీలను పట్టుకున్న అధికారులు 8 లక్షల రూపాయలు జరిమానా విధించారు. త్వరలోనే అత్యంత నాజుకైన మోడల్ యాపిల్ ఐపాడ్లు మార్కెట్లోకి రానున్నాయి. యాపిల్ ఐపాడ్ A2, కొత్త ఐపాడ్ మోడల్ Mini 3 మార్కెట్లోకి రానున్నాయి. వీటి ధర 35,000 రూపాయల నుండి 60,000 రూపాయలకు ఉంటుందని అంచనా. జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో 15 స్థానాలకు 123 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, జార్ఖండ్లో 13 స్థానాలకు 199 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలో 400 కంపెనీల పారామిలిటరీ బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. స్టాక్ మార్కెట్లు నేడు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడ్లో కొనసాగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడకన వెళ్లే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.